జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ ప్రాంతీయ వార్తలకు స్వాగతం బీసీల కోసం 10000 రూపాయల కోట్లు బడ్జెట్ లో కేటాయించాలి బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి డిమాండ్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం శివాజీ చౌక్ సమీపంలో సౌరమ్మ దేవాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి మాట్లాడుతూ బడ్జెట్ లో గత 4 సంవత్సరాల క్రితం బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల కోసం 577000 మంది దరఖాస్తు చేసుకోగా 40000 మంది సబ్సిడీ రుణాలు ఇచ్చారని మిగతా 537000 మంది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వీరికి సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి ఈ బడ్జెట్ లో 5000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు 12 బీసీ కులాల ఫెడరేషన్ జల బీసీ కులాల ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తిలో 2000 కోట్ల రూపాయలు కేటాయించాలని బీసీ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకే ఈ సంవత్సరం అదనంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలి అన్నారు సంత భవనాలు కూడా ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ యాలాల మండలం అధ్యక్షులు లక్ష్మణాచారి బషీరాబాద్ మండల అధ్యక్షులు నరేందర్ బీసీ యువ నాయకులు తాండ్ర నరేష్ సెరోస్ నాయకులు శివ మండల అధ్యక్షులు బసంత్ పెద్దమూల్ మండలం అధ్యక్షుడు బాలు బీసీ మహిళా అధ్యక్షురాలు నాయకోడి జ్యోతి విజయలక్ష్మి జయ బోయ రాధాకృష్ణ బస్వరాజు జుంటిపల్లి వెంకటేష్ మతిన్ నరేష్ తదితరులు పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్నం అంతప్పభావి శివాలయంలో శ్రీ భావిగి భద్రేశ్వర ఆలయ కమిటీ డైరెక్టర్గా గాజుల వీరప్రసాద్ పదవి పొందిన సందర్భంగా శివాలయ కమిటీ సభ్యులు శాల్వాత ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పరమేశ్వరుని ఆశీస్సులతో మరిన్ని ఉత్తమ పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరారు మహాశివరాత్రి పర్వదినాన శ్రీ భావిగి భద్రేశ్వర ఆలయ డైరెక్టర్లుగా పదవి బాధ్యతలు చేపట్టడం పరమేశ్వరుని ఆశీస్సులు అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుబ్బారావు అగీర్ మహేష్ చంద్రశేఖర్ విష్ణుమూర్తి ఆదినారాయణ తదితరులు ఉన్నారు వీరప్రసాద్ గారికి భద్రేశ్వర ఆలయం కమిటీలో డైరెక్టర్గా ఈరోజు సాక్షాత్తు శివుని సమక్షంలో శివరాత్రి రోజు లభించడం మాకందరికీ చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఈరోజు ఈ శివాలయంలో శివుని సాక్షిగానే అందరం మిత్రులం అందరం కలిసి ఆయన సన్మానించడం కూడా మేము అపృష్టంగా భావిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మా మిత్రుడు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి అనేక పోస్టులు పొందాలని చెప్పి భగవంతుని మనసారా కోరుకుంటున్నాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మన్నపేట మండలం ముష్టిబండ గ్రామంలో శ్రీ హనుమంత్ దత్తసాయి ఇండియన్ గ్యాస్ వాహనాన్ని నిలిపివేశారు గ్యాస్ సిలిండర్ బరువు 30 కేజీలు ఉంటుంది 26 కేజీలు మాత్రమే ఉంటున్నాయి అదేంటని ప్రశ్నించగా ఎండలు ఎక్కువ ఉండటం వల్ల బరువు తగ్గుతున్నాయని జవాబు ఇస్తున్నారు గ్యాస్ కంపెనీ అధికారులు ఇప్పటికీ కరోనా కష్టకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమయంలో నిత్యావసర వస్తువైన గ్యాస్ ని కూడా వదలడం లేదు గ్యాస్ కంపెనీ వాళ్ళు ఒక్కసారి సిలిండర్ కి 4 కేజీల చొప్పున తక్కువ గ్యాస్ వస్తే రోజుకు కొన్ని వందల సిలిండర్లు డెలివరీ చేస్తారు వాటి పరిస్థితి ఏమిటి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ దందా అని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతలో స్థానిక ఎంఆర్ఓ రంగాప్రసాద్ చొరవతో ఆర్ఐ మరియు లోకల్ వీఆర్ఓ అక్కడ చేరుకుని వాహనాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కు తరలించి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు గ్యాస్ మామూలు నెట్ వేట్ 300 దింపారు 26 కేజీలు వచ్చింది 4 కేజీలు తగ్గింది ఒక బండ్ల ఇండియన్ గ్యాస్ సత్పల్లి 4 కేజీలు తగ్గింది ఫోన్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చారు సరే మీరు రీప్లేస్ చేస్తాం మీ 4 బండ్లు అని చెప్పి తూకం పెట్టుకుంటాం అన్నారు మాకు నా 3 బండ్లు ఇవ్వడం కోసం ఆటో మొత్తం 12 బండ్లు తిరగొడితే కానీ 30 కేజీలు గాడికి వచ్చినాయి ఏజెంట్కి ఫోన్ చేసినాం మాట్లాడారు ఎవరు మీ డీలర్ ఎవరు మాట్లాడదంటే ఎండాకాలం గ్యాస్ లీక్ అయిద్దంట కరెక్ట్ 4 కేజీల లీక్ అయ్యింది ఒక్కో బండ్లకి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లాలో పకడ్బందీగా సాగు విస్తీర్ణత వివరాలు నమోదు చేయాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి 2021-22 పంటకు సంబంధించి 3వ ముందస్తు వ్యవసాయ సాగు విస్తీర్ణ అంచనాలు వివరాలను రీకన్సిలేషన్ రిపోర్టు పై గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రివ్యూ నిర్వహించారు జిల్లాలో మొత్తం 186,000 ఎకరాల్లో యాసంగి పంట సాగు జరిగిందని వీటిలో 173,000 ఎకరాల్లో ధాన్యం 9,241 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు జరిగాయని వివరించారు గత యాసంగి సీజన్ కంటే 23,609 ఎకరాల్లో వరి సాగు 275 ఎకరాల్లో మొక్కజొన్న సాగు తగ్గిందని వీటి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు సాగాయని తెలిపారు మండల స్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని మరోసారి ధృవీకరించుకోవాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి జి రవీందర్ జిల్లా హార్టికల్చర్ అధికారి జ్యోతి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల్ ప్రసాద్
ఇరిగేషన్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దపూర్ మండలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం మల్లన్నగుడిలో పట్నాలు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ స్వామివారి పట్నాలకు వేర్వేరుగా హాజరై ముక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి ఎంపీపీ కోసుకుంట్ల రామాదేవి, రామ్ గోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ బుద్దుల లక్ష్మణ్, సర్పంచుల ఫోరం అధ్యకులు దారబైన నరసింగ్ యాదవ్, ఎంపీటీసీల ఫోరం అధ్యకులు దండే వెంకటేశ్వర్లు, స్థానిక ఎంపీటీసీ గొట్టెముక్కల రజని రవీందర్ రెడ్డి, యాదవ్ సంఘం పెద్దలు జిల్లా కనుక శేఖర్ యాదవ్, తొగరు శ్రీనివాస్, సంకెళ్ల లక్ష్మీ నరసయ్య, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పాల్గొన్నారు. దేవదేవుడు పెద్దాపూర్ మల్లన్న ప్రతిష్టాత్మకమైన ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. ఈ దేవుణ్ణి నమ్ముకున్న వారికి ప్రతి కోరిక కూడా తీరుతుంది. దానికి నిర్వచనం ఎవరో గారు, నేనే. నా కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా అనుకున్న దేవుడు పెద్దపూర్ మల్లన్న దేవుడు. అందుకే గత 5 నుంచి 6 సంవత్సరాల నుండి నేను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ కార్యక్రమం శుభకార్యం మొదలుపెట్టినా ఎటువంటి కష్టాలు వచ్చినా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులలో డెవలప్మెంట్ ఛార్జీలతో పేద మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి టీఎస్ఎస్పీడీ సీఎల్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ కి వినతి పత్రం అందజేసిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తూ పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ఆర్థిక భారం మోపుతున్నారని, తక్షణమే విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయో, తెలంగాణ రాష్ట సమితి ప్రభుత్వము వచ్చాక ఏ విధంగా పెరిగాయో ప్రజలందరూ గమనించాలని, పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని పెంచిన విద్యుత్ ఛార్జీలను డెవలప్మెంట్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో టీపీసీసీ అధ్యకులు రేవంత్ రెడ్డి మరియు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ల శ్రీధర్బాబు గారి సూచన మేరకు మండలాల వారీగా గ్రామాల వారీగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట సమితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, అన్నయ్య గౌడ్, నూగిళ్ల మల్లయ్య, మిరిసాల ప్రకాశ్రావు, సుల్తానాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యకులు దన్నాయక్ దామోదర్రావు, పెద్దపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు నల్గొండ కుమార్, పట్టణ అధ్యకులు భూషణిన్న సురేష్ గౌడ్, కడార్ల శ్రీనివాస్, చిలుక సతీష్, మైనారిటీ జిల్లా అధ్యకులు ఎస్కే అక్బర్ అలీ, సయ్యద్ మస్రత్, బూతగడ్డ సంపత్, తుమ్ముల సుభాష్ తాండూరి శ్రీమాన్, నేతట్ల కుమార్, చింతల రాజు, ఎండీ రఫీక్, బొడ్డుపల్లి శ్రీనివాస్, కరంగుల రమేష్, కొమ్ము శ్రీనివాస్, రాగిడి రవీందర్ రెడ్డి, సింగిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పన్నాల రాములు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీల పేరిట మరి అధిక బిల్లు వసూలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కనుక నేను కానీ మా సోదరుడు అన్నయ్య గౌడ్ గారు, టౌన్ అధ్యక్షుడు సురేష్ గౌడ్ గారు, మసరద్ గారు, సోదరుడు సారయ్య గౌడ్ గారు, మా దామోదరన్న గారు, నుగిల మల్లన్న గారు, అదేవిధంగా బుడ్డిపల్లి శ్రీనివాస్ గారు, సుభాష్ గారు, సంపత్ గారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.